హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎస్ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి యాక్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ ఫర్ టూ వీలర్. సో దీనికోసం మనం వాడిన కాంపోనెంట్స్ వచ్చేసి RF రిసీవర్, GPS మాడ్యూల్, SIM 800 మాడ్యూల్ వాడాము, LCD స్క్రీన్, Arduino నానో. Arduino IDE ప్లాట్ఫామ్ మీద దీనికి ప్రోగ్రామింగ్ డంప్ చేసాం. రిలే మాడ్యూల్, అలాగే ఒక బైక్ స్ట్రక్చర్ ఒకటి తీసుకున్నాము. దీని బ్యాక్ వీల్స్ వచ్చేసి ఒక మోటార్ కనెక్ట్ చేసాం. అండ్ అలాగే యాక్సిడెంట్ని డిటెక్ట్ చేయడం కోసం బైక్కి మనం ఒక టిల్ట్ సెన్సార్ని యాడ్ చేసాం. సో టోటల్ అన్ని మాడ్యూల్స్ వచ్చేసి మనకి 5 వోల్ట్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా DC పవర్ సప్లై మీద రన్ అవుతుంది. సో దానికోసం DC సోర్స్ కోసం మనం ఒక 12 వోల్ట్స్ అడాప్టర్ వాడుతున్నాం. అండ్ అలాగే 9 వోల్ట్స్ బ్యాటరీస్ 2 అవసరం అవుతాయి కిట్టికి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ పార్ట్. ఈ హెల్మెట్లో ఒక RF ట్రాన్స్మిటర్ ఉంటుంది, అదేవిధంగా మనకు ఒక IR మాడ్యూల్ ఉంటుంది, ఆల్కహాల్ సెన్సార్ ఉంటాయి. ఈ ఆల్కహాల్ సెన్సార్ని మనం చిన్న ఏరియాలో వచ్చేటట్లుగా ప్లేస్ చేసాము. దిస్ ఇస్ ఆల్కహాల్ సెన్సార్, MQ3 ఆల్కహాల్ సెన్సార్, అండ్ దిస్ ఇస్ IR మాడ్యూల్. సో మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఈ వర్కింగ్ చూసుకుంటే, ఎప్పుడైతే హెల్మెట్ అనేది మనం పెట్టుకుంటామో అప్పుడు మాత్రం బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే కనుక బైక్ అనేది స్టార్ట్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ కనుక డిటెక్ట్ అయితే ఆల్కహాల్ సెన్సార్లో వెహికల్ యొక్క ఇంజిన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఇనీషియల్గా Arduino మనము 12 వోల్ట్స్ పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఒక పవర్ సాకెట్ ఇన్సర్ట్ చేస్తున్నాము. ఓకే, ఎప్పుడైతే మనం పవర్ సప్లై ఇచ్చామో అప్పుడు Arduino బోర్డు మీద లైట్స్ ఇండికేట్ అవుతాయి, ఆ స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. మీరు LCD స్క్రీన్ చూడవచ్చు ఇక్కడ, స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది. దాని తర్వాత ఒక బ్యాటరీ అనేది మనము మోటార్కి వెళ్ళి పవర్ సప్లై ఏదైతే ఉందో ఆ పవర్ సప్లై కోసం మోటార్ని ఒక 9 వోల్ట్స్ సప్లైకి ట్రిగర్ చేసాము. అట్ ద సేమ్ టైం ఒక బ్యాటరీని హెల్మెట్ పార్ట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హెల్మెట్కి పవర్ సప్లై ఇచ్చామో ఆ బ్యాటరీ పవర్ కనుక నార్మల్గా ఉంటే, సఫిషియెంట్గా ఉంటే, మనకి ఇక్కడ RF రిసీవర్లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఒకవేళ ఈ గ్రీన్ లైట్ వెలగట్లేదు అంటే ఈ రెండింటి మధ్య సిగ్నల్ అనేది పాస్ అవ్వట్లేదని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు బైక్ అనేది రెడ్ లైట్స్ వెలుగున్నాయి అండ్ స్క్రీన్ వచ్చేసి మనకి ఆన్ అయ్యి ఉంది, బైక్ నార్మల్ పొజిషన్లో చూపిస్తుంది. సో కంప్లీట్ సెటప్ వచ్చేసి ఇలా ఉంది. సో మనం అనుకున్నట్లుగానే హెల్మెట్ పెట్టుకుంటే మాత్రం బైక్ స్టార్ట్ అవుద్ది. సో దానికోసం ఏంటంటే ఒక IR సెన్సార్ అనేది ఉంది. IR సెన్సార్ ఎప్పుడైతే ఒక పర్సన్ ఉన్నారు అని చెప్పి డిటెక్ట్ చేసుకుంటుందో అప్పుడు మాత్రమే ఆ వెహికల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి ఆ వెహికల్ అనేది స్టార్ట్ అవ్వలేదు అండ్ రెడ్ లైట్స్ వెలుగున్నాయి. ఇప్పుడు నేను ఆ పర్సన్ ఉన్నారు హెల్మెట్లు అని చెప్పడానికి IR సెన్సార్కి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. సో దానికోసం ఏంటంటే నేను హెల్మెట్ పెట్టుకోవడం కాకుండా జస్ట్ చెయ్యి అనేది హెల్మెట్ లోపల పెడుతున్నాను. సో అక్కడ IR సెన్సార్ అనేది అది డిటెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ IR సెన్సార్ ఉంది, IR సెన్సార్ దగ్గర నేను నా హ్యాండ్ అనేది ప్లేస్ చేశాను. సో ఇప్పుడు పర్సన్ ఉన్నారని చెప్పడానికి మనం హెల్మెట్లో సెన్సార్ దగ్గర చేయబెట్టాము. సో దానివల్ల ఏమైందంటే సెన్సార్కి డేటా అనేది వెళ్ళింది. సో ఒక పర్సన్ ఉన్నారని డిటెక్ట్ అవ్వడం వల్ల మనకి వెహికల్ యొక్క బ్యాక్ టైర్ అనేది రొటేట్ అవ్వడం చూస్తున్నాము. ఇప్పుడు ఎప్పుడైతే మనం హెల్మెట్లో హ్యాండ్ అనేది రిమూవ్ చేసేస్తామో IRస్కి వెళ్తున్నటువంటి సిగ్నల్స్ అనేవి కట్ ఆఫ్ అయిపోతాయి, అప్పుడు వెహికల్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. సో ఎప్పుడైతే IR దగ్గర మనం ప్లేస్ చేసామో సిగ్నల్ అనేది అక్కడ నుంచి మనకు IR ట్రాన్స్మిటర్ RF ట్రాన్స్మిటర్కి వెళ్తుంది, ఆ ట్రాన్స్మిటర్ అనేది IR రిసీవర్కి పంపిస్తుంది. సో IR రిసీవర్ మైక్రో కంట్రోలర్కి పంపిస్తుంది డేటాని. సో దానివల్ల మనకి వెహికల్ కట్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి వెహికల్ పర్సన్ ఉన్నారా లేదా అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాం. అదేవిధంగా ఆల్కహాల్ సెన్సార్, ఆల్కహాల్ సెన్సార్ దగ్గర కూడా మనం ఒక చిన్న జార్లో ఆల్కహాల్ తీసుకున్న సెన్సార్ దగ్గర ప్లేస్ చేసినట్లయితే కనుక ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోతుంది రన్నింగ్లో ఉన్న టైంలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెహికల్ యాక్సిడెంట్ అలర్ట్. సో దీనికోసం ఏం చేయాలంటే మనం వెహికల్ని టిల్ట్ చేయాలి, అంటే టిల్ట్ సెన్సార్ అనేది వెహికల్లో వాడాం కాబట్టి ఆ వెహికల్ని టిల్ట్ చేస్తాము. వెహికల్ని ఎప్పుడైతే టిల్ట్ చేసామో
అప్పుడు మనకు అక్కడ సిగ్నల్ అనేది వెళ్ళటం తెలుస్తుంది మనకు మొబైల్కి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ఏ మొబైల్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అంటే, ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు మనం ఏ మొబైల్ నెంబర్కి అయితే దాంట్లో ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అని పెట్టామో ఆ నెంబర్కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుద్ది. దీంట్లో మనం ఎమర్జెన్సీ సర్వీసెస్ నెంబర్స్ లైక్ పోలీస్ కానివ్వండి, అంబులెన్స్ కానీ వీటికి కూడా పెట్టవచ్చు. అప్పుడు ఆ మెసేజ్ అనేది మనకి లొకేషన్తో సహా, అంటే బైక్ ఏ లొకేషన్లో అయితే యాక్సిడెంట్ అయిందో ఆ లొకేషన్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో దానికోసం మనం ఈ సిమ్ మాడ్యూల్ని వాడతాం, సిమ్ 800ని వాడుతున్నాము. దీంట్లో మనం మనకి ఏదైనా ఒక 2G or 3G సిమ్ అనేది ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సిమ్ 800 అనేది 3G వరకు సపోర్ట్ చేసే మాడ్యూల్ ఇది. సో ఇప్పుడు యాక్సిడెంట్ అలర్ట్ ఎలా జరుగుతుందో చూద్దాము. హెల్మెట్లో చేయబెట్టిన ఇక్కడ ఐఆర్ సెన్సార్ దగ్గర. సో ఐఆర్ సెన్సార్ దగ్గర క్లోజ్ చేసాము. సో వెహికల్ అనేది రన్ అవుతుంది. హ్యాండ్ రిమూవ్ చేయి. ఓకే, హ్యాండ్ పెట్టేసి. బ్యాటరీ లో అనుకోండి, బ్యాటరీ మార్చి వచ్చింది. బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది, సో బ్యాటరీని రీప్లేస్ చేసాము. సో ఐఆర్ని క్లోజ్ చేయండి అక్కడ. సో ఐఆర్ని క్లోజ్ చేయగానే మనకి వెహికల్ అనేది రన్ అవడం చూసాం. ఇప్పుడు ఆ వెహికల్ని టిల్ట్ చేస్తున్నాము. సో వెహికల్ అనేది ఇలా టిల్ట్ చేసాం. టిల్ట్ చేయగానే టిల్ట్ సెన్సార్ అని యాక్టివేట్ అవడం వల్ల ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోయింది. అండ్ ద సేమ్ టైం మనకి స్క్రీన్లో చూసినట్టయితే ఎస్ఎంఎస్ సెండింగ్ అని వస్తుంది. సో ఈ మెసేజ్ అనేది మనం ఏ మొబైల్కి అయితే కనెక్ట్ చేసామో ఆ నెంబర్కి వెళ్తుంది. ఇలా స్క్రీన్ అనేది వెహికల్ ఆ పొజిషన్లో ఉన్నంతసేపు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే వెహికల్ మనం నార్మల్ చేస్తామో అప్పుడు మళ్ళీ దాని డేటా తీసుకుంటుంది. సో డేటా తీసుకుని అది మళ్ళీ నార్మల్గా వస్తుంది. అండ్ స్క్రీన్లో కూడా మనం నార్మల్ అని చూడవచ్చు. అక్కడ హెల్మెట్ ప్లేస్ చేసాము, మోటార్ నార్మల్లోకి వచ్చిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనము ఆ వెహికల్ మళ్ళీ టిల్ట్ చేద్దాం. టిల్ట్ చేయగానే ఇంజిన్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. కట్ ఆఫ్ అయిపోగానే ఆ స్క్రీన్లో మనకు ఆ డేటా అనేది చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏ మొబైల్కి అయితే కనెక్ట్ చేసామో ఆ మొబైల్కి ఆ యాక్సిడెంట్ అయినటువంటి లొకేషన్ అనేది వెళ్తుంది. సో అక్కడి నుంచి ఆ లొకేషన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్లోకి ఓపెన్ అవుతుంది అన్నమాట మనకి. సో ఇది బేసిక్గా వచ్చేసి ప్రాజెక్ట్. ఇది యాక్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ ఫర్ 2-వీలర్స్. ఇదే సిస్టమ్ మనం ఏ వెహికల్కైనా చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒకసారి దీంట్లో కాంపోనెంట్స్ చూస్తే దీంట్లో వాడిన RF రిసీవర్ వాడాము, GPS మాడ్యూల్ ఒకటి వాడాము, సిమ్ మాడ్యూల్ వాడాము, LCD స్క్రీన్ వాడాము, అండ్ ఆర్డినో బోర్డు వాడాము, రిలే మాడ్యూల్, అండ్ ఇంజన్ కట్ ఆఫ్ చేయడానికి అక్కడ ఒక టిల్ట్ సెన్సార్ అనేది వాడాము. యాక్సిడెంట్ డిటెక్షన్ దీని వాడి మనం ప్రోగ్రామ్ చేసాము. సో ఇక్కడ ట్రాన్స్మిటర్ పార్ట్లోకి వస్తే ఇక్కడ RF ట్రాన్స్మిటర్ ఒకటి ఉంది, అండ్ ఇన్సైడ్ ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ ఒకటి ఉంది, అండ్ ఆల్కహాల్ సెన్సార్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ కింద కనబడేటటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ద నెంబర్స్ ఆర్ 9494769394, అండ్ సెకండ్ నెంబర్ ఇస్ 777021-38324.